సో ఎస్, సో విన్నారు కదా, అప్పుడే 13 ఇయర్స్ అయిపోయిందా అనగా నేనే చాలా షాకింగ్ అనిపిస్తుంది నాకే. సో ప్రేమ కావాలి రీరిలీజ్ అవ్వబోతుంది. సో తప్పకుండా అక్టోబర్ 26th అందరూ కూడా వెళ్ళి మళ్ళీ మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్. సో ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వస్తుంది, అన్ని బుక్ మై షోలో ఆల్మోస్ట్ అన్ని ఫుల్స్ పడుతున్నాయి. సో వెరీ ఎక్సైటింగ్గా ఉంది. సో తప్పకుండా కలుద్దాం. అండ్ అనూప్, ఎస్, హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది అండ్ నాస్టాల్జిక్ ఫీలింగ్ ఉంది బికాజ్ ద సాంగ్స్ అండ్ మీరు ఫిలిం ఎంత పెద్ద హిట్ చేశారు అండ్ దానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇవాళ కూడా ప్రేమ కావాలి సాంగ్స్కి సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ అది డ్యాన్సెసే కానీ అది ఫస్ట్ ఫిలిం. సో ఈ రాక్ డేట్. సో 26th అక్టోబర్ మళ్ళీ ప్రేమ కావాలి రిలీజ్ అవబోతుంది. సో వాచింగ్ థియేటర్స్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విజయ్ భాస్కర్ గారు, అలానే చోటా గారు, ఆబ్వియస్లీ అనూప్, మై కోస్టార్ ఈషా, సో మొత్తం టీమ్కి అండ్ మై ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు, అచ్చిరెడ్డి గారు, వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేయబట్టే అంత పెద్ద హిట్ అయింది అప్పట్లో ప్రేమ కావాలి. సో మళ్ళీ చూడని వాళ్ళు తప్పకుండా, చూసిన వాళ్ళు సినిమా లవర్స్ అందరూ కూడా మళ్ళీ వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు వెంకట్ గారు. యాక్చువల్లీ వి మిస్ వెంకట్ గారు. ఇస్ ఎస్ జమ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ అంత మంచి ప్రొడ్యూసర్ అంటే ఇండస్ట్రీకి చాలా లాస్ బికాస్ ఈస్ నాట్ హియర్ అమాంగ్స్ట్ అస్. సో బట్ స్టిల్ ఆయన తీసిన మంచి ఫిలిమ్స్ ఇంకా చూసి జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెంకట్ సార్ అండ్ వెంకట్ సార్ ఫ్యామిలీకి అండ్ విజయ్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.